చిత్తూరు జిల్లా కుప్పం పెన్షన్ పంపిణీపై తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేయడం సరికాదన్న కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం దిగిపోతుంది. వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు. వాలంటీర్లు ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలి. కొంతమంది వాలంటీర్లకు ఇష్టం లేకపోయినా వారిని బెదిరించి తప్పుడు పనులు చేయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరగాలి. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తే వారిపై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు చెబితేనే పెన్షన్లు ఆపేశారని చంద్రబాబుపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారు. పెన్షన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట ప్రచారం వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది. వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఇచ్చినటువంటి పెన్షన్ని ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో దిగిపోతున్న తరుణంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనేది నిర్దిష్టంగా ప్రతి నెల ఎంత ఇవ్వాలనేది లెక్క కరెక్ట్గా బడ్జెట్లో ఉంది. దాని ప్రకారం ఇచ్చేదానికి బడ్జెట్లో ప్రొవిజన్ కూడా ఇచ్చారు. కానీ ఆ డబ్బుల్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు 13,000 కోట్లు డైవర్ట్ చేసి ఎలక్షన్లో మనం వెళ్ళిపోతాం, మళ్ళీ మన గవర్నమెంట్ రాదు, మన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పి ఈ డబ్బులు తీసి దానికి ఇచ్చేసి ఈరోజు పెన్షన్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడెక్కడో అప్పుల కోసం పరిగెత్తి అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఈ చేతకాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడం అనేది చాలా బాధాకరం. దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి. మేము పదే పదే చెప్తున్నాం, వాలంటరీ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. మేము ఎప్పుడో సేవామిత్ర అనే కార్యక్రమం 30 కుటుంబాలకు ఒక స్వచ్ఛంద సేవకుల్ని ఆ రోజు నిర్ణయించి వారు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి చేశాం. మా ప్రభుత్వంలో వచ్చింటే వాలంటీర్ వ్యవస్థని ఇంకా మెరుగైన రీతిలో రాజకీయాలకు అతీతంగా చేసేవాళ్ళం. కానీ దురదృష్టం, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ని ప్రజాధనంతో వాళ్లకు జీతాలు ఇస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలి, ఒక రాజకీయ పార్టీ వైసీపీ పార్టీకి కాదు. వాళ్లకు ఇష్టం లేకపోయినా వాళ్ళని బెదిరించి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము క్లియర్గా చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళు విద్యార్హతను బట్టి వాళ్ళకు ఇంకా కూడా మంచి స్థాయిలో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. మేము ఎప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని లబ్ధిదారులకు దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి దయచేసి వాలంటీర్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇప్పటికైనా కూడా మీరు నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల్లో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈరోజు భారతదేశ ప్రభుత్వం, భారత రాజ్యాంగం, మొత్తం దేశంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అరాచక అక్రమాలు జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక కలెక్టర్ని, 5 ఎస్పీల్ని, 1 ఐజీని కూడా బదిలీ చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం,
అదే విధంగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాయి. పదే పదే ఎన్నికల సంఘం ఎంతో వారించినా కానీ కొంతమంది జగన్ రెడ్డికి దాసోహం అనిపించి ఆ వైసీపీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఇంకా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలు ప్రభావితం చేసే దాంట్లో కానీ మీరు ఉండకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, ఈరోజు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఆయన లేడు. ఆయన చెప్తే పెన్షన్లు ఆపేయమనేది, ఆయన చెప్తే ఇమ్మనేది అనే పరిస్థితి ఎక్కడుంది? ఈరోజు జగన్ రెడ్డి తన చేతకానితనంతో వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చంద్రబాబు నాయుడు నెట్టేస్తున్నారు. దీని అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ, పెన్షన్ అనేది మొట్టమొదట దీన్ని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 35 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు చాలా పెద్ద విషయంగా ఉండేది. దాన్ని మళ్ళీ 2000 రూపాయల దాకా తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్ ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చి 3000 పెన్షన్ చేస్తామని చెప్పి ఈ 5 ఏళ్ళు అంచెలంచెలుగా ఇప్పుడు 3000 రూపాయలు తీసుకొచ్చాడు. కాబట్టి ఇది ఎంత మోసమో ప్రజలు గమనించాలి. ఎన్నికల కోసం పనిచేస్తున్నాడు తప్ప శాశ్వతంగా ప్రజల అభివృద్ధి గురించి, భావితరాల గురించి జగన్ కొద్దిగా కూడా ఆలోచించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, పెన్షన్ 4000 రూపాయలు పెంచుతాం, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం, రాజకీయ ఖర్చుతో రాజకీయ పక్షపాతంతో ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. అదేవిధంగా ఎవరైతే బీసీలుగా ఉన్నారో వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది కూడా ఇదివరకే బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దాని గురించి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ప్రజలందరూ దయచేసి వద్ద గమనించండి. జగన్ రెడ్డి మొదటి నుంచి కూడా మొత్తం అబద్ధాలు, ఆ ప్రజావేదికను పూర్తి చేయడం నుంచి మనం సైకో సైకో అంటాం. సైకో అంటే చాలామందికి అర్థం కాదు. సైకో అంటే మతి భ్రమించిన వాళ్ళు, లేకపోతే మతి స్థిమతం లాని వాళ్ళని సైకో అనం. వాళ్ళు ఏమీ తెలియకుండా ఉంటారు. సైకో అనేవాళ్ళు ఒక ఎటువంటి కారణాలు లేకుండా వేరే వ్యక్తుల్ని నిష్కారణంగా హింసించేవాళ్ళు, ఒక శాడిజం ఉండేవాళ్ళు, 10 మంది తినే అన్నంలో మట్టి తీసుకొని పోయేసే మనస్తత్వం కలిగిన వాళ్ళని సైకో అంటాం. ఈరోజు కూడా జవాబు చెప్పలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోపునే ఒక 12 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ప్రజా ధనముతో నిర్మించినటువంటి ప్రజావేదిక, ఎవరైతే పేదవాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రికి వాళ్ళు వినతి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకునే కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకు వెసులుబాటుగా ఉండాలి అనే వాళ్ళు విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజావేదికని ఎటువంటి కారణం లేకుండా పూర్తి చేయడం, కొత్త భవనం, అది ఏమైనా శిథిలం అయిపోయిందా లేకపోతే దానిపైన ఏమైనా వివాదం ఉండిందా, కొత్తగా నిర్మించినటువంటిది ప్రజల డబ్బుతో నిర్మించిన దాన్ని కూల్చివేశారు. ఈరోజు కూడా ఆ విధంగానే ఆ శిథిలాలు అట్లే కనబడుతుంది. దీన్ని సైకో అనుకుండా ఎవరేమో అంటే ఇంకేమంటారు చెప్పండి. మనం ఎవరైనా కానీ మనకు చిన్న గురిసున్నా కానీ దాన్ని తీసేయండి, దాన్ని ఏదో ఒక దూడ ఆవు కట్టేసుకొని వాడుకుంటాం తప్ప, ఇట్లా దుర్మార్గుడు ఆయనకు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారం ప్రజలకు ఉపయోగపడే ప్రజల ఆస్తిని ధ్వంసం చేశాడంటే అతను సైకో. ఆ రోజు నుంచి కూడా అదే పని చేస్తున్నాడు. సొంత బాబాయిని చంపించి దానికి ఎన్ని నాటకాలు ఆడారు, ఈరోజు అవన్నీ బయట వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలే. ఈరోజు పెన్షన్ తీసుకున్నటువంటి నిరుపేదలు, ప్రపంచ జ్ఞానం తెలియనటువంటి అమాయకత్వంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో వాళ్ళు కూడా మోసం చేయడం అనేది మహాపాపం. ఇది చాలా తప్పు పని. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే నెలనెలా కాకుండా ఇంటి దగ్గరికే తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దయచేసి వాలంటీర్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు మీ పద్ధతి మార్చుకొని మంచితనంగా రండి, మీ భవిష్యత్తుకు మేము కూడా భరోసా ఇస్తాం. అదేవిధంగా పెన్షన్దారులందరూ కూడా మొత్తం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ
మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతూ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ప్రచారం చేయాలని కోరుతూ అందుకున్నాను. నమస్కారం. మున్సిపాలిటీలో ఉన్నటువంటి సచివాలయాలకు కూడాను మేము వెళ్ళి రావడం జరిగింది. చాలా సచివాలయాల్లో ఎక్స్టెన్ ఇవ్వడం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులో అడిగితే సర్వర్ ప్రాబ్లం ఉంది, మిషన్ పనిచేయలేదు అనేసి. ఉదాహరణకి డీకేపల్లికి సంబంధించినటువంటి డీకేపల్లి సచివాలయం కానీ, మోడల్ టౌన్ సచివాలయం కానీ, కమతమూర్ సచివాలయం కానీ, ఇట్లా ఇంతవరకు కూడా ఎక్స్టెన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయలేదు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు అందరూ కూడాను వచ్చి గంటల గంటల తరబడి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్నింటినీ కూడా సర్చ్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ముందుగానే చెప్పారు, సచివాలయం ద్వారా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని కాబట్టి ప్రచారం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వచ్చేసి మహిళలంతా వెయిట్ చేస్తున్నారు. వృద్ధులంతా కూడాను వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వెంటనే వాళ్ళు కూడా మేము కమిషనర్ గారితో కానీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి స్టార్ట్ చేయండి అని చెప్పాము. లేదు సార్, వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది, మేము రేపటి నుంచి ఇస్తామనేసి కొన్ని దీంట్లో పెండింగ్ పెట్టారు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడాను మేము మా వంతు సహాయంగా వాళ్ళని ఆటోల ద్వారా వాళ్ళు గ్రామాలకు పంపించడం జరిగింది, వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. మళ్ళా కూడా రేపు కూడా వాళ్ళకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు కలగకుండా కమిషనర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు వెంటనే పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం ఏమంటే ఇంటికాడికే పోయి పెన్షన్ ఇవ్వమనే చెప్తున్నారు. సచివాలయ సిబ్బంది పోయి బ్రహ్మాండం చేయొచ్చు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, అందరినీ ఉపయోగించుకుంటే మీకు వాలంటరీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు. లేకపోయినా కూడా వాళ్ళ సిబ్బందితో ఇస్తే ప్రతి ఇంటికి పోయి ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కానీ కావాల్సిననే వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఇబ్బంది పెడితే దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో ఈ కక్షపూరితంగా పెన్షన్దారులపై కూడా చర్యలు చూపిస్తున్న ధోరణి చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇలాంటి వృత్తులపైన చూపించడం చాలా బాధాకరం. ఇలాంటి ప్రభుత్వం వెంటనే పోతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవుతా ఉంది. ఇంకా రెండు నెలలు వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళ ఇంటికే, ప్రతి ఎక్కడ అవ్వాతాతలు వాళ్ళ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికే పోయి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చే విధంగా 4,000 పెన్షన్ కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది అమలు చేసి తీర్తాం. కాబట్టి ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు ఏమన్నా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకు వీలైనంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వాళ్ళకి ఇబ్బందుల్ని కలగకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చేట్టు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.